జై లవకుశ విడుదలకు ముందు ఆ సినిమాకు సంబంధించి ఒక విషయాన్ని సస్పెన్స్లో పెట్టేశాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమా చేయాలా వద్దా అన్న డైలమాలో ఉన్నప్పుడు తనకు అత్యంత సన్నిహితులైన ఇద్దరు దర్శకుల సలహా అడిగాక వాళ్ళిద్దరూ ఓకే అన్నాకే ఈ సినిమా చేశానని అన్నాడు తారక్. అయితే ఆ ఇద్దరు దర్శకులు ఎవరన్నది వెల్లడించనే లేదు. సినిమా రిలీజ్ అయ్యాక చెబుతాను అని చెప్పాడు. అప్పటినుంచి ఎన్టీఆర్ అభిమానులు ఆ ఇద్దరు దర్శకులు ఎవరా అన్న గెస్సింగ్లో పడిపోయారు. ఎస్ఎస్ రాజమౌళి, వివి వినాయక్, కొరటాల శివాల చుట్టూ వాళ్ల ఆలోచనలు తిరుగుతూనే ఉన్నాయి. అయితే జై లవకుశ విడుదలైన నెల రోజులవుతున్నా ఇంకా ఎన్టీఆర్ ఆ ఇద్దరు దర్శకులు ఎవరో వెల్లడించనే లేదు. మరి ఇంత సస్పెన్స్ ఎందుకు మెయింటైన్ చేశాడా అనేది ఎవరికీ తెలియలేదు. ఎన్టీఆర్ చెప్పడానికంటే ముందే జై లవకుశ రచయిత కోన వెంకట్ ఈ సీక్రెట్ రివీల్ చేసేశాడు. ట్విట్టర్లో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు జవాబుగా ఈ సంగతి చెప్పాడు కోన. ఆ ఇద్దరు దర్శకులు ఎవరో కాదు, ఒకరు ఎస్ఎస్ రాజమౌళి, ఇంకొకరు కొరటాల శివాలేనట. దీంతో అభిమానుల అంచనాలు కరెక్టే అని తేలిపోయింది. ఎన్టీఆర్కు వీళ్ళిద్దరూ అత్యంత సన్నిహితులు. తారక్తో స్టూడెంట్ నంబర్ 1, సింహాద్రి, యమదొంగ లాంటి హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన రాజమౌళి తనకు ఎప్పుడు గైడ్లా వ్యవహరిస్తూనే ఉంటాడు అని అన్నాడు ఎన్టీఆర్. కొరటాల కొంచెం లేటుగా తారక్ ఫ్రెండ్ అయ్యాడు, అతను కూడా ఆత్మీయుడే. వీళ్ళిద్దరి కాంబినేషన్లో జనతా గ్యారేజ్ లాంటి సూపర్ డూపర్ హిట్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. దాంతో వీళ్ళ ఇద్దరు సలహాల మేరకే జై లవకుశ ఇంత బాగా వచ్చిందని పొంగిపోతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.